శ్రీ గురుభే నమ శ్రీమాత్రే నమ ఆదాన్ ఆధ్యాత్మిక అందరికీ నమస్కారం ఇప్పుడు మనం కలసం ఒక విశిష్టతని తెలుసుకుందాం కలసం మనం ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఎటువంటి శుభకార్యాలు చేసినా వివాహాది శుభకార్యాలు కానీ ఎటువంటి ప్రతిష్టలు చేసినా ఎక్కడైనా మనం ప్రారంభోత్సవాలు అంటే గృహం చేసి గృహం పునాదులు వేసినా మనం కలిసం అనేది చాలా ప్రాధాన్యత మరి ఈ కలిశానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే కలిశాన్ని మనం చూస్తేనే చాలా వరకు మనకి ఒక ఆలోచన వస్తుంది కలిసం ఒక చెంబుకి దారాన్ని చూడతారు అంటే మనం భవబంధాలని ఆ విధంగా చుట్టుకొని అల్లుకొని ఉండాలి అలాగే భగవంతుణ్ణి కూడా ఇదే విధంగా మనం చుట్టుకొని మనం భక్తిని పెంపొందించుకోవాలి అని చెప్తుంది అలాగే ఆ కలిసం చెంబు పైన మనం కొబ్బరికాయని ఉంచుతాం ఈ కొబ్బరికాయనంటే కొన్ని ప్రాంతాల వారు పీచును తీసివేసి ఒక్క కొంత పీచు నుంచి పెడతారు కొంతమంది మొత్తం అలాగే పెడతారు పీచును అలాగే పెట్టి పెడతారు మనం కొబ్బరికాయ మనలోని అహంకారాన్ని తొలగించుకునేదిగా అనుకుంటాం అలాగే ఎంగిలి కానిది కూడా కొబ్బరికాయనే ప్రతి ఒక్కదానికి విత్తనాన్ని నాటుతారు కొబ్బరికాయకు అలా కాదు పిలకల నాటితే కొబ్బరి చెట్టు వస్తుంది కాబట్టి ఎంగిలి కాదు కాబట్టి కొబ్బరికాయని ఉంచుతాం అలాగే ఆ కొబ్బరికాయ కింద మామిడాకుల్ని ఉంచుతాం మామిడాకులు మనకి ఎంతో మంచి చేస్తాయి ఆరోగ్యపరంగాను శుభప్రదం కూడా మనం ఏ శుభకార్యం చేసినా మామిడాకుల్ని మనం కడతాం కాబట్టి మామిడాకుల్ని చూడగానే మనకి ఆరోగ్యం కూడాను అలాగే మనం ఆ కలిసం మీద కలిసానికి ఆ కొబ్బరికాయకి పసుపు కుంకుమతో ఓంకారం మనం రాయాలి ఓంకారాన్ని మనం చూడటం వల్ల మనలోని ఓంకారం ఉచ్చరించటం వల్ల మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ చెంబు కూడా అంటే కలిసం అసలు ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే పాలసముద్రం చిలికినప్పుడు అమృతం కోసం రాక్షసులు దేవతలు ఇరువురు కూడా అమరత్వం కోసం పాలసముద్రాన్ని మధించారు మధించినప్పుడు చిట్ట చివరగా మనకి అమృతం వచ్చింది అమృతం కూడా కలశం నుంచే వచ్చింది కలశంలోనే వచ్చింది ఆ అమృతాన్ని స్వీకరించిన దేవతలు అమరులు అంటే జీవించే ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ కూడాను రాక్షసులు జీవించటం వల్ల ముల్లోకాలకి పద్నాలుగు లోకాలకి ముల్లోకాలు కాదు పద్నాలుగు లోకాలకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పని స్వయాన మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి దాన్ని దేవతలకి అందించాడు కాబట్టే ఈ కలిసం అమృతం తీసుకొచ్చింది కూడా కలిసం కాబట్టి ఏ శుభకార్యాల్లోనైనా ఈ కలిశాన్ని పెట్టటం వల్ల మనకు అన్ని శుభాలు చేకూరుతాయి అని చెప్తారు అలాగే కలిసంలో మనం పైన వరకు చెప్పుకున్నాం లోపల ఏం వెయ్యాలి అంటే గంగాజలాన్ని పోయాలి అలాగే రాగి నాణ్యం ఉంటే వెయ్యాలి పసుపు కుంకుమని వెయ్యాలి పువ్వుల్ని వేయాలి గంగాజలాన్ని మనం అందులో నింపి అక్కడ పవిత్రత కోసం స్వచ్ఛత కోసం మనం పూజ చేస్తాం అలాగే మనం పూజామందిరంలో కూడా ఒక చిన్న పాత్రలో నీటిని పెట్టమంటాం అంటే అక్కడ భగవంతుడి సమూహంలో అక్కడ విద్యుత్ అంటే వేడిమి ఎక్కువగా ఉంటుంది అందుకని నీరు పెట్టడం వల్ల పూజా మందిరం అంతా చల్లబడుతుంది అని తెలుసుకున్నాం మరి అలాగే ఈ కలిశంలో కూడా గంగా జలాన్ని నింపి పూ ఆ శుభకార్యాల్లో పెట్టడం వల్ల అక్కడ చుట్టూ ఉన్న వ్యతిరేక వాతావరణాన్ని కానీ వేడిమిని కానీ ఈ కలిశంలో ఉన్న జలం పుచ్చుకొని అక్కడ ప్రశాంత వాతావరణాన్ని కలుగచేస్తుంది కాబట్టే ప్రతి చోట కూడా కలిశాన్ని నిలిపి మనం పూజని ఆరంభిస్తాం కలిస పూజను కూడా చేస్తూ ఉంటారు మొదటగా విఘ్నేశ్వరుడి తర్వాత కలిశానికే పూజ చేస్తారు కలిస పూజ లేకుండా ఏ నోము నోయరు ఏ శుభకార్యము చేయరు అది అసంపూర్ణమే చాలామంది పెద్దవాళ్ళు అంటే ఎవరైనా మంత్రులు కానీ ఎవరైనా వస్తున్నా వాళ్ళతో కలిశాన్ని తీసుకొని ఎదురుగా వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తారు అంటే శుభ కూడా వాళ్ళని వేదన మంత్రోచ్చారణల మధ్య ఆ కలిశంతో ఆహ్వానం పలుకుతారు కాబట్టి కలిశానికి ఉన్న విశిష్టతని తెలుసుకొని కలిసాన్ని పెట్టి పూజించటం వల్ల మనందరికీ మంచి జరుగుతుంది కాబట్టి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక